కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డు వీరుస్తోందని వరంగల్ ప్రజలు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై పెను భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా దెబ్బకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిరు వ్యాపారస్తులకు మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం గుదిబండలా మారిందన్నారు. వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ వరంగల్ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు హనుమకొండ నుండి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రభుత్వం గ్యాస్ ధరలు మరోసారి పెంచింది. ఎల్పిజి సిలిండర్ ధర 50 రూపాయలు, అదేవిధంగా డొమెస్టిక్ సిలిండర్ ధర 350 రూపాయలకు పెంచింది. గతంలో 2014లో బీజేపీ ప్రభుత్వం రాకముందు 410 రూపాయలు ఉన్నటువంటి ఎల్పిజి సిలిండర్ ధర ఈరోజు 1150 రూపాయలకు చేరినటువంటి పరిస్థితి. పెను భారం సామాన్యులపై పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరు సంబంధించి ఏమనుకుంటున్నారని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్యాస్ ధరలు పెంచడం పట్ల మీరు ఏ విధంగా చూస్తారు? గతంలో 410 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర ఈరోజు 1150 చేరినటువంటి పరిస్థితి. సామాన్యుల పైన ఒక భారం మోపుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం, అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సామాన్యులపై పెనుభారంగా మోయలేని భారంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. గ్యాస్ ధరలు వారు అధికారంలోకి రాకముందు 340 రూపాయలున్న గ్యాస్ ధర ఈరోజు 1200 రూపాయలకు చేరింది. ఒక పక్క 1150 రూపాయలు నిన్న 50 రూపాయలు పెంచడం వల్ల ఎప్పటికీ 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచుకుపోతూ ఉంది. ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆర్థిక విధానాలను తీసుకువచ్చి ప్రజల నడ్డి వీరుస్తూ ఉన్నారు. పేద ప్రజలు, సామాన్య ప్రజలు రెండు పూటల భోజనం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే దారిద్ర్యంలో దిగురేఖకు అనేక మంది, కోట్లాది మంది ఈరోజు భారతదేశంలో కొనసాగుతూ ఉన్నారు. ఇది సామాన్య ప్రజల వైపున, మీరు కార్పొరేట్ శక్తుల వైపున మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పాలకులకు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాలో వారి వంటి గతే కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి పడుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే, మొత్తానికి ఇటు పెట్రోల్ సంబంధించి కూడా డీజిల్ సంబంధించి కూడా ధరలు పెరుగుతున్నటువంటి ఈ ప్రభావం అంతా నిత్యావసర వస్తువుల మీద పడుతూ ఉంది. ఈరోజు డొమెస్టిక్ ధర 350 పెరిగినటువంటి నేపథ్యంలో తినుబండాలకు సంబంధించి, టిఫిన్లు కావచ్చు, ఇతర వాటిపైన కూడా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఏం చెప్పాల్సి ఉంది? ఈరోజు నరేంద్ర మోడీకి పాపం ఆయనకు భార్య పిల్లలు ఉన్నా కూడా ఆయనకు ఇది విషయం అర్థమవచ్చు. కానీ ఇలా ఆయనకు భార్య పిల్లలు లేరు కాబట్టి ఈ రోజు రోజు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు మరి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు తిందామంటే టిఫిన్ రేట్లు ఇలా 20 రూపాయలు ఉన్నటువంటి టిఫిన్ రేటు ఇలా 80 రూపాయలు 100 రూపాయలకు వచ్చింది. మరి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గుండి మరి ఈ ధరలను ఎందుకు వేస్తున్నాము? ఈరోజు ప్రపంచ దేశాలు మూల్యం పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేకపోతే ఇతర ఇవన్నీ వాటికన్నా ఎక్కువ రేట్లు ఇక్కడ పెంచి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రజలపై నడ్డి వీరుస్తుంది. రేపు రాబోయే రోజులల్లో ఈ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము కంఠపాదంగా చెప్పదాం. మీరేం చెప్తారు? ఇదివరకే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు న్యూనలు కావచ్చు ప్రతి ఒక్కటి ఇప్పటికే సామాన్యులు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇది ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపైన ఈ గ్యాస్ బండను గుదిబండగా మార్చి మోడీ గారు కార్పొరేట్ శక్తులకు ఆదాని ఇప్పుడు లాస్ అయి ఉన్నాడు కదా ఈ షేర్లలో, ఈ షేర్ను ఈ గ్యాస్ రూపంలో మళ్ళా ఆదానికి కట్టబెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నది. ఈ తీరు మంచిది కాదు, మార్చుకోవాలి. లేకపోతే ఇదివరకు కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీ ప్రభుత్వానికి కూడా పడుతుంది. ఇప్పుడు దీన్ని మేము తీవ్రంగా చేస్తున్నాం. ఎందుకంటే సామాన్యుడు ఇప్పుడు రెండు పూటల భోజనం చేయాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు చిరు వ్యాపారస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు దళిత బంధు లాంటి మంచి పథకాలు తీసుకొచ్చి అమలు చేసి సామాన్యులకు అది చేస్తూ ఉంటే ఈ మోడీ గారు మన మీద ఇంత తీవ్రంగా మరి కక్ష కట్టి ఎందుకు చేస్తున్నాడు అనేది మాకు అర్థమైతే లేదు. ఇక్కడ ఉన్న సామాన్య నాయకులు ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, ఏమన్నా అంటే నరేంద్ర మోడీ దేవుడయ్యా దేవుడయ్యా అంటారు. మరి దేనికి దేవుడు అనేది మాకు అర్థమైతే లేదు. గ్యాస్ ధరలు పెంచినందుక, పెట్రోల్ ధరలు పెంచినందుక, మరి డీజిల్ ధరలు పెంచినందుక, ఈ నూనె ధరలు పెంచినందుకు దేవుడా? మరి ఇక్కడ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ భజన చేస్తున్నారు కానీ తెలంగాణ ఏమైపోతుంది, ఎట్లయిపోతుంది? కనీసం తిండి తినే పరిస్థితిలో కూడా లేరు. ఇటువంటి పరిస్థితులలో ఇంతగానం రేట్లు పెంచుకుంటూ పోతూ కార్పొరేట్ శక్తులకు అంబానీ అదనలకు పెడుతున్నాడు. దీన్ని మాత్రం తెలంగాణ ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వము రోజు రోజుకు
ప్రజలపై భారం మోపుతూ ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా పెంచిండ్లు ఇప్పుడు గ్యాస్ ధర కూడా పెంచిండ్లు 12 రూపాయలు సాధారణ మానవులు కూడా గ్యాస్ కు అలవాటు పడిండ్లు ఈ విధంగా సామాన్యులపై పెను భారం మోపితే కనీసం రెండు పూటల కూడా తిండి కూడా వాళ్ళకు తినడానికి సక్రంగా లేదు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఈ విధంగా హెచ్చరిస్తున్నాను మొత్తానికి పెంచిన ధరను తగ్గించాలి లేకపోతే ఆ బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం పేదలను దోచుకొని కార్పొరేట్ శక్తులకు ఇస్తున్నారు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు కెమెరామెన్ సంజీవ్ తో ప్రదీప్ టీ న్యూస్ వరంగల్.